హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తాయనేది వీడియోలో తెలియజేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి. అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇది ఏ విధమైన పెందాలను కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి, కేవలం పురాతన కాలంలో ఉన్న ఒక్కొక్క శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు అదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసి 6వ తేదీ అండి, 8వ నెల 2023వ సంవత్సరము. రోజు వచ్చేసి ఆదివారము. ఈరోజు మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6:30 నుంచి 8:30 వరకు అండి. మొదటి జాము టైంలో నెమలి చూపు గల డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుగుకైనా, జోడికైనా, వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే నెమలి డ్యాగలు, నెమలి మైలాలు, నెమలి రసింగులు, నెమలి సేతువాలు, ఎర్ర నెమళ్ళు, నెమలి ఎర్ర కెక్కెర్లు, ఎర్ర పర్రాలు, ఎర్ర అబ్బ్రాసులు, ఇవన్నీ కూడా మొదటి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకిలు, కోడి పింగళ్ళు, కోడి మైలాలు, నల్ల కక్కెర్లు, నల్ల నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కాకి డేగలు, నల్ల బొట్టుల చేతువాలు, ఇవన్నీ కూడా ఈ మొదటి జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. ఇక రెండో జాము వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. ఇక్కడ నెమల డేగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. నెమల చూపు గల డేగలు అయినా పర్వాలేదు. ఇక్కడ వేటికైనా ఉపయోగించవచ్చు వీటిని అయితే. గెలిచే రంగులు చూస్తే నెమలి డ్యాగులు, నెమలి మైలాలు, నెమలి రసంగులు, నెమలి సేతువాలు, ఎర్ర నెమళ్ళు, నెమలి ఎర్ర కెక్కెర్లు, ఎర్ర పర్రాలు, ఎర్ర అబ్బ్రాసులు, ఇవన్నీ కూడా ఈ రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు, కోడి పింగళ్ళు, కోడి మైలాలు, నల్ల కెక్కెర్లు, నల్ల నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కాకి డ్యాగులు, నల్ల బొట్టులు చేతువాలు, ఇవన్నీ కూడా రెండో జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు రెండో జాములు వీటిని అయితే ఉపయోగించకండి. ఇక మూడో జాము వచ్చేసి 10:45 నుంచి 1 గంట వరకు అండి. ఇక్కడ కాకి పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. కాకి చూపు గల పింగళ్ళు అయినా ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుగుకైనా, జోలికి వేటికైనా మీరు వాటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కాకులు, పచ్చకాయకులు, నల్ల పర్రాలు, నల్ల బొట్టులు సేతువాలు, గౌడ నెమళ్ళు, నల్ల కొట్టు రసంగులు, నల్ల కక్కెలు, నల్ల మైలాలు, కాకి పెట్టమారు, ఇవన్నీ కూడా ఈ మూడో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి డేగలు, ఎర్ర కక్కెర్లు, ఎర్ర మైలాలు, ఎర్ర బొట్టులు సేతువాలు, కోడి రసంగులు, కోడి పింగళ్ళు, ఎర్ర అబ్బ్రాసులు, గేరువాలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి మూడో జాములో. ఇక నాలుగో జాము వచ్చేసి 1:00 నుంచి 3:15 వరకు అండి. నాలుగో జాము టైంలో కోడి నెమళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. కోడి చూపు గల నెమలు అయినా పర్వాలేదు. చూపుకైనా, ముసుగుకైనా, జోలికైన, వేటికైనా సరే మీరు వాటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి నెమళ్ళు, కోడి నెమలి చేతువాడు, కోడి నెమలి రసంగులు, కోడి నెమలి డేగలు, తెల్ల కెక్కెర్లు, పసిమిగల అబ్బ్రాసులు, నెమల పర్రాలు, తెల్ల బొంగ పచ్చకొకలు, ఇవన్నీ అయితే ఈ నాలుగో జాములు అయితే విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక ఓడిపోయే రంగులు చూసినట్లయితే కాకి డేగలు, కాకి డేగ పర్రాలు, గట్టి కాకులు, డేగ పింగళ్ళు, నల్ల నెమళ్ళు, నల్ల అబ్బ్రాసులు, గట్టి కాకి నెమళ్ళు, శుద్ధ డేగలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. ఇక చివరిగా 5వ జాము అండి, 3:15 నుంచి 5:30 వరకు. డేగ పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. డేగ చూపు గల పింగళ్ళు అయినా పర్వాలేదు, వేటి మీదైనా ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే శుద్ధ డేగలు, పింగళ్ళు, ఎర్ర బొట్టుల చేతువాలు, ఎర్ర కెక్కెర్లు, ఎర్ర మైలాలు, ఎరుపుమిచ్చిన పర్రాలు, ఎర్ర కోడి పచ్చకాకులు, కోడి గెరువాలు, ఎర్ర పూలాలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు, నల్ల మైలాలు, నెమలి పచ్చకాకులు, కాకి నెమళ్ళు, నల్ల కెక్కెర్లు, నల్ల బొట్టుల చేతువాలు, నల్ల బోర్ల పచ్చకాకులు, నల్ల బొంగ అబ్బ్రాసులు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాములో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక్కడతో 5 జాములు అయితే పూర్తవుతాయండి. 5:30 తర్వాత మరలా మొదటి జాము అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ కోడి కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. కోడి చూపు గల కాకులు అయినా పర్వాలేదు, వేటికైనా ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి కాకులు, కోడి పచ్చకాకులు, కోడి నెమళ్ళు, నల్ల బొట్టుల చేతువాలు, నల్ల కొట్టు అబ్బ్రాసులు, నల్ల మైలాలు, నల్ల కోడి కెక్కెలు, నల్ల కొట్టు రసంగులు, కోడి కాకి డేగలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. ఇక ఓడిపోయే రంగులు చూసినట్లయితే కాకి డేగలు, కాకి నెమళ్ళు, నెమలి సేతువాలు, నెమలి అబ్బ్రాసులు, నెమలి రసంగులు, నెమలి డేగలు, నెమలి పింగళ్ళు, ఎర్ర కిక్కెర్లు, ఎర్ర మైలాలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి.
ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు ఇవన్నీ చూసి అయితే ఉపయోగించండి. వీలైనంత వరకు దిక్కులు కూడా చూసుకోండి, మంచిదే. రంగులు ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి అయితే తీసుకోండి. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.